बैक टू अवर् चैनल वीडियो चूसर कदा सेमिया पालेसंडी एंतमंदिकी इप्पुडु पिल्ललकैते इवैते तेलिसे चांस लेदंडी एंदुकंटे एक्कडा कूडा कनिपिंचट्लेदु इप्पुडंता कूडा अरुण ऐस क्रीम्स वेरैटी वेरैटी डिफरेंट डिफरेंट ऐस क्रीम्स अयिते तिंटुन्नारु कानी इवि ओन्ली 90s आ टाइम लो वाळ्ळकैतेने तेलुसंडी సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకొని మరిగించుకోవాలండి. సో ఈ విధంగా మరిగాక ఒక 1/2 కప్ సేమియాని వేసుకోవాలి. ఇది పచ్చిదేనండి, మీకు కావాలి అనుకుంటే డ్రై రోస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, అయినా అవసరం లేదు. దీనికి ఇలా బాగా ఉడకాలండి. చూసర్ కదా, ఇలా కొంచెం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వెంటనే ఆ వేడి మీదనే బౌల్ లోకి తీసుకోవాలండి. అదే వాటర్ లో ఉంచేస్తే మనకి ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనిలో మళ్ళీ ఇప్పుడు కొన్ని కూల్ వాటర్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే పాన్ లో ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. चूसर कदा, ఒక గ్లాస్ పాలు తీసుకుంటే దానికి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మరి క్రీమీగా ఉంటే బాగుండదన్నమాట. ఇది కొంచెం ఐస్ అన్నం కదా, ఐస్ టెక్స్చర్ రావడానికి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవి రెండు కూడా ఈ విధంగా బాయిల్ అయిపోవాలి. ఇప్పుడు మన టేస్ట్ కి సరిపడా షుగర్ అన్నమాట. అంటే ఈ నేను తీసుకున్న పాలకైతే 4 టు 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు జస్ట్ ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్స్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. సో ఇలా షుగర్ కరిగే వరకు పాలను మరిగించుకొని తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఐస్ ప్రిపేర్ చేసే మౌల్డ్స్ ఉంటాయి కదండి, ఇలా మౌల్డ్స్ లో ఫస్ట్ మనం ఉడికించుకున్న సేమియాని ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోవాలి. మరి ఎక్కువగా సేమియా వేసుకున్నా గానీ మనకి పాలు పోయడానికి ఛాన్స్ ఉండదన్నమాట. సో దాన్ని బట్టి చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ సేమియా వేసుకున్న తర్వాత మనం కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదండి, ఇలా ఒక గరిటతో ఇలా పై వరకు కూడా పోసుకోవాలి. చాలా సింపుల్ గా అయిపోతుంది. ఈ టైంలో ఎలాగూ బయట నుంచి ఏమీ తీసుకురాలేం కాబట్టి పిల్లలకు కూడా ఇవ్వచ్చండి, చాలా ఇంట్రెస్ట్ గా తింటారు. సో ఇలా అన్ని కూడా ఈక్వల్ గా వేసుకొని మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి, వీటి క్యాప్స్ ఉంటాయి, బట్ ఇంకా రియలిస్టిక్ గా కనిపిస్తుంది అనే దానికి నేను దాని క్యాప్స్ యూస్ చేయకుండా ఇక్కడ స్టిక్స్ పెట్టేస్తున్నాను. అన్నిట్లో కూడా ఈ విధంగా స్టిక్స్ పెట్టుకొని డీప్ ఫ్రిజ్ లో ఒక 8 టు 9 అవర్స్ పాటు ఉంచాలండి. మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ వరకు అయితే రెడీ అయిపోతుంది. చూసారా? సో చూసారు కదా, మన ఐస్ లన్నీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయండి. ఎంత బాగా వచ్చాయో చూడటానికి అయితే చాలా చాలా బాగా నచ్చేసాయండి. టేస్ట్ కూడా అలానే ఉన్నాయి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.